మహబూబ్ నగర్ తెలంగాణ చౌరస్తాలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు చలవగాలి వసంత ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అంతకుముందు కూరగాయల మార్కెట్లకు వెళ్లి అక్కడ పరిస్థితులను తెలుసుకున్నారు. అనంతరం తెలంగాణ చౌరస్తాలో ధర్నా చేశారు. మీడియాతో మాట్లాడుతూ ధరల పెరుగుదల విపరీతంగా ఉందని, సామాన్య ప్రజలు బ్రతికే స్థితి లేదని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు మానాన ప్రజలను వదిలేసి పక్క రాష్ట్రాలకు వెళ్లి సీఎం కేసీఆర్ రాజకీయమే పరమావధిగా బతుకుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రజలను పట్టించుకోవడం లేదని, పెరిగిన ధరలతో ప్రజలను సతమతమవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలను ఇంటికి పంపించి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. పప్పు ఉప్పుల పైన కానీ, సిలిండర్ పైన కానీ పెరిగిన అధిక ధరలను నియంత్రణ చేయడం కోసం ఈ మహిళా కాంగ్రెస్ తరఫు నుంచి మేము ఈ ధర్నా చేయడం జరిగింది. అయితే ప్రతిరోజు మనం వండుకునే ప్రతి కూరగాయ, పచ్చిమిర్చి కానీ, టమాటా కానీ, ఉల్లిగడ్డ కానీ, కూరగాయ కానీ, పప్పులు కానీ, బియ్యం కానీ, ప్రతిదీ ఈ వారం రోజుల్లోనే విపరీతమైన ధరలు పెరిగాయి. దానికి కారణము మన కేసీఆర్ గారి అలసత్వం. అతను మన రాష్ట్రాన్ని పట్టించుకోకుండా పక్క రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి తన తెలంగాణ ప్రజలకుతో ఉన్న ఖజానాను మొత్తము లూటీ చేసే విధంగా ఇతను ప్రయత్నం చేస్తున్నాడు. ఇన్ని రోజులు దశాబ్ది ఉత్సవాలని పేరిట సంబరాలు చేసుకున్నది కాక, ఇప్పుడు పక్క రాష్ట్రంలో తన సభా సమావేశాల కోసమని ఇక్కడుండే తెలంగాణ ప్రజల యొక్క ఆస్తులను, డబ్బును ఖర్చు చేసే విధంగా తన 600 కార్లను పెట్టుకొని కాన్వాయ్ రూపంలో పక్క రాష్ట్రానికి బయలుదేరి ఇక్కడ ప్రజల కష్టాలను, నష్టాలను, వాళ్ళ బాధలను పట్టించుకోకుండా అతను ప్రవర్తిస్తున్నాడు. తర్వాత ఈ కూరగాయల ధరలు అధికంగా పెరగడానికి కారణము దళారీ వ్యవస్థ. ఈ దళారీ వ్యవస్థ విపరీతంగా పెరగడం వల్ల పండించిన రైతుకు గిట్టుబాటు ధర దొరకడం లేదు, కానీ దళారులు మాత్రం బాగా బాగుపడిపోతున్నారు, బాగా కోటీశ్వరులు అయిపోతున్నారు. రైతు మాత్రం అట్లే నిరుపేదగా ఉండిపోతున్నాడు. ప్రతి కూరగాయను పండించే ప్రతి కూరగాయ పైన రైతు జరిగే విధంగా ప్రజల ఉద్యోగులకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు అందే విధంగా ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క యువతకు కానీ, నిరుద్యోగులకు కానీ, విద్యార్థులకు కానీ, వృద్ధులకు కానీ, మహిళలకు కానీ, ప్రతి ఒక్కరికి లాభం చేకూరే విధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కనుక రాబో రోజుల్లో తప్పకుండా అందరూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించాలని మా ప్రార్థన.